విశాఖలో ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతం హరిత రిసార్ట్ కూల్చివేతలు నిరసిస్తూ విశాఖ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముందస్తుగా విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు గృహ నిర్బంధించారు. పర్యాటకంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిసార్ట్ ను తొలగించడం దారుణమని, అనుమతులు లేకుండా అక్కడ కొండను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పరిశీలించడానికి పర్మిషన్ సంబంధం ఏముంది? అసలు సైట్ చూడటానికి వెళ్ళటానికి నాయకులు కార్యకర్తలు వెళ్ళటానికి పర్మిషన్ ఏమి అవసరం లేదే? దానికి పర్మిషన్ ఎందుకు? ఎమ్మెల్యేగా నేను రుచికొండ వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? ఇంకా అలా అయితే రోజు ఇంట్లోంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వార్డులకు వెళ్ళేటప్పుడు, ప్రజా సమస్యలకు వార్డులకు వెళ్ళినప్పుడు కూడా పర్మిషన్లు కావాలంటే ఇది ఎక్కడా లేదు. ఇదే మిలిటరీ పరిపాలన ఎమర్జెన్సీ లాగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే ఇక్కడ అమలవుతుంది. అక్కడ రుచికొండలో ఏం నిర్మాణం చేయబడుతున్నారో పబ్లిక్గా ప్రజలకు తెలియచేయాల, అదే మా ఉద్దేశం. ఆ కొండని ఎందుకు మొత్తం నేలమట్టం చేశారు? అది ఏ పర్మిషన్లు ఉన్నాయి? ఏమి పర్మిషన్లు లేకుండా మీరు మొదలుపెట్టి ఏం చేద్దామని అక్కడ? లేకపోతే మీరు ఎవరిని తాకట్టు పెట్టినట్టు ఎవరికన్నా లీజులకు ఇచ్చేశారా? అసలు ఏదో ప్రజలకు తెలియజేయాలని అవసరం ఉంది, అందుకే ఈ కార్యక్రమం చేపడుతుంది. విశాఖలో ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతం హరిత రిసార్ట్ కూల్చివేతలు నిరసిస్తూ విశాఖ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముందస్తుగా విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబును గృహ నిర్బంధం చేశారు. పర్యాటకంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిసార్ట్ ను తొలగించడం దారుణమని, అనుమతులు లేకుండా అక్కడ కొండను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. వెలగపూడి రామకృష్ణ బాబు హౌస్ అరెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సృజనా, ఇక్కడ విశాఖలో అయితే పరిస్థితులు కొంత ఉద్రిక్తతగా అయితే చోటు చేసుకున్నాయి. వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి వద్ద అయితే తెల్లవారు 7 గంటల నుంచే పోలీసులు మోహరించారు, ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే, ఇక్కడ విశాఖకే పర్యాటక అందాలు తెచ్చిపెట్టే హరిత రిసార్ట్స్ గానీ, దాన్ని ఆనుకుని ఉన్న ఋషికొండ గానీ పూర్తిగా ఋషికొండను తవ్వేయడం, హరిత రిసార్ట్ ని కూల్చివేయడంతో వీళ్ళందరూ ప్రజలకు ఏం జరుగుతుంది అని తెలియజేసే ఉద్దేశంతో విశాఖ పార్లమెంట్ విభాగం అంతా కూడా ఈ రోజు పిలుపునిచ్చారు విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతాలను ఏం జరుగుతుందో తెలియజేయడానికి. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసు అందరూ కూడా తెల్లవారు ఉదయం వచ్చి అలా వెళ్ళడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళి నిరసనలు తెలియజేసే అవకాశం మీకు ఇవ్వబోమని చెప్పి ఉదయాన్నే పోలీసు అందరూ మోహరించారు. అయితే దీన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖలో ఇప్పటికే 24 ఆస్తులు అయితే గతంలో తాకట్టు పెట్టి 3,800 కోట్ల రూపాయల రుణాలకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతో పాటు ఈ రోజు సంవత్సరానికి 30 కోట్ల ఆదాయం తెచ్చి హరిత రిసార్ట్స్ ని కూల్చివేయడం, 1,000 కోట్ల విలువ చేసే సుమారు 60 ఎకరాలకు పైభాగంలో ఉన్న ఋషికొండ ప్రాంతాన్ని అంతా తొలిచేయడం, అది సిఆర్జెడ్ జోన్1 నిబంధనలు అయితే ఉంది. ఆ జోన్1 లో ఉన్నదాన్ని వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే పర్యాటక శాఖ అనుమతులు తీసుకున్నారా, రెవెన్యూ అనుమతులు తీసుకున్నారా, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా, ఏమైనా తీసుకున్నారా లేదా, ఏం జరుగుతుంది, దీన్ని దేనికైనా తాకట్టు పెట్టేస్తున్నారా, లేదా విజయసాయి రెడ్డి అల్లుడికి ఏమైనా దానభత్వం చేస్తున్నారా, లేదా కేసులో నిర్వహిస్తారా, పేకార క్లబ్లు పెడతారా అని టీడీపీ శ్రేణి నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. గతంలో ఎన్ని కూడా చంద్రబాబు హయాంలో కాపాడున్నాము, వీళ్ళు కూల్చివేతల దిశగా కూడా ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రారంభం నుంచి అంటే 2003 వైసీపీ వచ్చినప్పటి నుంచి కూడా విశాఖలో ఆస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ పూర్తి స్థాయిలో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయడానికి మేము వెళ్తూ ఉంటే మాకు ఆ స్వేచ్ఛ లేదా? మమ్మల్ని ఇప్పుడు అది నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయడం ఏంటని కూడా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అయితే కూడా ఇక్కడ ఇప్పటికీ కూడా పోలీసు అందరూ కూడా వచ్చిన ఇంటి ముందుకు వచ్చిన కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా చెల్లాచెదురు చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎమ్మెల్యేని అయితే మీడియాతో కూడా మాట్లాడడానికి అనుమతించలేదు, లోపలే ఉంచేశారు. ఆయన కూడా మీడియాకు వచ్చి మాట్లాడే అనుమతి కూడా ఇవ్వకపోవడంతో
ఆయన తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ విశాఖలో అయితే పరిస్థితులు గతం కంటే ఇక్కడ ఉద్రిక్త చోటు చేసుకున్న మహిళా కార్యకర్తలు కూడా రోడ్డు మీద కూర్చొని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితి శ్రీనివాస్.